రోజులు ఢిల్లీలో గడిపొచ్చినటువంటి ఉత్తమ కుమారుడు ఉత్తర కుమారుడైనటువంటి నారా లోకేష్ నాయుడు గారు మంచి సెంటిమెంట్ సినిమా చూపించినట్టుగా వాళ్ళ తల్లి గారిని భార్య గారిని వారు ముగ్గురు జైల్లో నుంచి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ఓదార్చి బయటికి వస్తున్నట్టుగా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ సినిమా తీసినట్టుగా ముగ్గురు కలిసి బయటికి వచ్చి ఆయన మీడియాతో మాట్లాడతాడు రాజకీయ కక్షతో ఈ భారతదేశంలోనే అత్యంత నీతిమంతుడైనటువంటి ఈ భారతదేశంలోనే అత్యంత నికార్సైనటువంటి నిజాయితీ పరుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ కక్షతో వ్యవస్థలను మేనేజ్ చేసి నీతిమంతుడైనటువంటి తన తండ్రిని జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించాడు అని ముగ్గురు కలిసి మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ ని పండిస్తూ మాట్లాడారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన చెప్పే భాష ఏంటి కోర్టులను సిఐడి వ్యవస్థని అందర్ని మేనేజ్ చేసి నీతిమంతుడైనటువంటి వాళ్ళ తండ్రి గారిని జైల్లోకి తోశారు జగన్మోహన్ రెడ్డి గారని మాట్లాడుతున్నాడు ఒకటే నేను ఆయన ప్రశ్నిస్తున్నాను మీ తండ్రి గారైనటువంటి మీరు మీ అమ్మగారు మీ శ్రీమతి గారు లెక్కలో అతి నీతిమంతుడైనటువంటి మీ నాన్నగారు జైల్లోకి వెళ్ళినటువంటి 24 గంటల నుంచి మీరు ఎక్కడ ఉన్నారు ఢిల్లీ నుంచి లోద్రా మీరు పెట్టుకున్నటువంటి రోజుకి కోటిన్నర 2 కోట్లు తీసుకున్నటువంటి ప్లేడర్లేమో బెజవాడ బజారులో తిరుగుతున్నారు ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడిని విడిపించమని చెప్పి ఇక్కడ కేసులు వేస్తూ ఇక్కడ తిరుగుతున్నారు ఢిల్లీ ప్లేడర్లందరూ బెజవాడ కోర్టుల్లో బెజవాడ బజారుల్లో కోర్టుల్లో ఏసీబీ కోర్టుల్లోనూ బెజవాడ బజారుల్లో తిరుగుతుంటే మీ అమ్మగారిని మీ శ్రీమతి గారిని రాజమండ్రి జైలు బయట రోడ్డు మీద వదిలేసి ఈ 5 రోజులు ఢిల్లీలో ఏం చేశారు మీరు ఏం చేద్దామని వెళ్ళారు ఏం చేద్దామని వెళ్ళారు మీ నాన్న నేర్పిన విద్య కదా ఎవర్ని మేనేజ్ చేద్దామని వెళ్ళారు మేనేజ్మెంట్ అలవాటు మీ ఇంట వంట మీకు మొత్తం అంత మీ తండ్రి దగ్గర నుంచి మేనేజ్ చేయటం అనేది మీ బ్రహ్మ విద్య అది ఎవడనే ప్లేడర్లందరూ ఇక్కడ ఉంటే బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అన్ని బెదవాడ ఏసీపీ కోర్టులో జరుగుతుంటే ఢిల్లీలో ఏం కాలక్షేపం చేస్తారు ఎవడిని మేనేజ్ చేద్దామని ఎవడి కాళ్ళు పట్టుకుందామని ఎవడి చేతులు పట్టుకుందామని ఎందుకు వెళ్ళాం ఢిల్లీలో 5 రోజుల నుంచి ఊరు వదిలేసి ఢిల్లీలో ఎందుకు తిరుగుతున్నాం ఇది కదా దిక్కుమాలిన మేనేజ్మెంట్ అంటే లాబీయింగ్ అది కదా వ్యవస్థల్ని మేనేజ్ చేసే ప్రయత్నం అంటే లోకేష్ ఢిల్లీలో 5 రోజుల నుంచి వాళ్ళ కన్న తండ్రి జైల్లో ఉంటే తల్లి గారిని భార్య గారిని రోడ్ల మీద వదిలేసి ఢిల్లీ ప్లేడర్లేమో ఇక్కడ తిరుగుతుంటే ఇతను మేనేజ్మెంట్ల గురించి మాట్లాడతాడు సిగ్గుపడండి అయ్యా కొంచెం మళ్ళీ మాట్లాడతాడు లోకేష్ గారు 3000 కోట్ల రూపాయల స్కామ్ అన్నారు 371 కోట్ల రూపాయల స్కామ్ అని ఎఫ్ఐఆర్ కట్టారు ఇప్పుడు 21 కోట్లు మేము తిన్నామని చెప్పి చూపిస్తున్నారని మాట్లాడుతున్నాడు చాలా తెలివితేటలు పెరిగిపోయినాయి లోకేష్ నాయుడికి 3000 కోట్ల రూపాయలు సీమెన్స్ కంపెనీ నుంచి తెస్తాము తెచ్చి తెస్తున్నాము ఇదిగో అంగీకార పత్రం ఇదిగో
ఒప్పంద పత్రం అని చెప్పని ప్రపంచానికి మీరు చూపించిన మాట వాస్తవమే కదా. ఏయ్యా 3000 కోట్ల రూపాయలు, ఆ 3000 కోట్ల రూపాయలు తెర మీద బొమ్మాడిస్తూ 371 కోట్ల రూపాయలు ఎత్తేసే ప్రయత్నం చేశారు. దాంట్లో 240 కోట్ల రూపాయలు ఆల్రెడీ దిగమింగారని కదా చెప్తున్నది. అందులో పాతి 27 కోట్ల రూపాయలు నిర్లజ్జగా సిగ్గు విడిచి మీ పార్టీ అకౌంట్ లో వేసుకున్నామని కదా చెప్తున్నది. ఇవాల్టికి కూడా 3000 కోట్ల రూపాయల పేరుతో స్కామ్ చేశారు మీ తండ్రి గారు మీరు కలిసినదే ఈ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. అందులో ఒక పాతి 27 కోట్ల రూపాయలు మీ పార్టీ అకౌంట్ లో కూడా సిగ్గు లేకుండా వేసుకున్నారు అని చెప్పని పార్టీ ప్లేడర్లు వాదిస్తున్నారు, గవర్నమెంట్ ప్లేడర్లు వాదిస్తున్నారు. దాన్ని పట్టుకుని 3000 కోట్లు అన్నారు, 370కి ఎఫ్ఐఆర్ కట్టారు, ఇప్పుడేమో 27 కోట్లు అంటారు. బాగా తెలివి, మంచి తెలివితేట, ఢిల్లీ వెళ్ళి మంచి స్కూల్లో చదువుకోవచ్చు అంటున్నావు. ఢిల్లీ తెలివితేటలు బాబు చూపించబాక నాన్న. ఇక్కడ ఇక ఆయన సీమన్స్ డబ్బులు ఎక్కడున్నాయి? చంద్రబాబు లోకేష్ నాయుడిని ఛాలెంజ్ చేస్తున్నాం. సీమన్స్ ఇస్తా అన్న 3000 కోట్లు వేయి, ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది కదా, ఆ 3000 కోట్లు ఇయ్యి. అయితే ఎస్తాకి వెళ్ళావా ఢిల్లీ? ఆయన చెప్తాడు ఇంకా ప్రతిపత కబుర్లు. ఎంత ప్రతిపత కబుర్లు చెప్తున్నాడంటే, రాజశేఖర రెడ్డి గారి అసెంబ్లీ మీటింగ్లు వీడియోలో చూసినట్టున్నాడు కుర్రాడు. చెప్తున్నాడు ఈ లోకేష్ అనేవాడు ఒక్క రూపాయి అవినీతి చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు నన్ను కటకటాలు పాలు చేసేవాడు అని చెప్పని మంచి ప్రతిపతా శిరోమణి కబుర్లు చెప్తున్నాడు. ఏమయ్యా మేము చెప్పేది అదే. వీరప్పన్ ఎర్ర చందనం దొంగ, తమిళనాడు కర్ణాటక అడవుల్లో 3 దశాబ్దాల పాటు 4 దశాబ్దాల పాటు దొరకకుండా తప్పించుకు తిరిగాడు. వీరప్పన్ కూడా ఒక్కసారే దొరికాడు. ఆ ఒక్కసారితోనే చరిత్ర అంతమైంది. అంటే దొరకనంత మాత్రాన వీరప్పన్ కూడా ఇట్లాగే మాట్లాడేవాడు, నేను అడవిని రక్షిస్తున్నాను, అడవిలో జంతువుల్ని రక్షిస్తున్నాను అని చెప్పి వీరప్పన్ మాట్లాడేవాడు. దొరకనన్నాళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వీరప్పన్ కూడా ఏం మాట్లాడేవాడో మీరు కూడా ఇవాళ అదే మాట్లాడుతున్నారు. 30 40 ఏళ్ళ నుంచి రాష్ట్రాన్ని కాపాడుతున్నాం, దేశాన్ని కాపాడుతున్నాం, ప్రజల్ని కాపాడుతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ దొరికారు మీరు, మీ నాన్నారు ఇవాళ దొరికారు. దొరికారు కాబట్టి జైల్లోకి వెళ్ళారు. ఒకటే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మీరు ఈ రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణలో ఎవరినన్నా ఒక్కరిని కదపండి, తెలుగు రాజకీయ నాయకుల్లో లేదా భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకుల్లో వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో మగోడు ఎవడని చెప్పని ఒకసారి అడగండి. ఎవడన్నా ఒక్క ఎవరి పేరు చెప్తారో? ఆఖరికి మీ కారు తోలే కారు డ్రైవర్ని అడగండి, మీ పక్కనే ఉంటాడు కదా. బాబు డ్రైవర్ గారు ఈ భారతదేశంలో వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఎవడు పనోడు ఎవడు మొగోడు అని చెప్పి అడగండి. వెంటనే చెప్తాడు నవ్వుతా, సార్ మా నాన్నగారే సార్. మీ ఇంట్లో మీకు సపర్యలు చేసే పనివారిని అడగండి, వ్యవస్థలను మేనేజ్ చేయటం ఎవరికి బాగా వచ్చు అని చెప్పని. బంగారులాగా మంచి సమాధానం టకీమని చెప్తారు మీకు. ఇది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి డైలాగు. నా కొడుకు తప్పు చేస్తే సాధారణ శిక్ష కాదు, అవసరమైతే ఉరి శిక్షకు తీసుకుపోండి, తప్పు చేసిన కొడుకు నాకు అక్కర్లేదు, మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసుకోండి, సిబిఐ ఎంక్వైరీ చేయండి, సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి, మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేయండి, నా కొడుకు దొరికితే, నా కొడుకు పట్టుబడితే తప్పు చేశాడని మీ ఇష్టం అని చెప్పాడు. అది రాజశేఖర రెడ్డి గారికి కుటుంబానికి చెల్లుతుంది. ఈ కాపీ మాటలో ఈ డబ్బా మాటలో మనకు చలవ లోకేష్ గారు.
ఇవాళ ఇన్ని మాటలు ఎందుకు? మీ సుత్తి కబుర్లు అనవసరం. మీరు, మీ అమ్మగారు, మీ శ్రీమతి గారు, ఓకే మీ సావలేకపోతున్నాం, మీ కబుర్లు వినలేక మా నాన్న నీతిమంతుడు, మా ఆయన నీతిమంతుడు, మా మామగారు నీతిమంతుడు, ఈ డైలాగ్ లాపండి. మొన్న ఛాలెంజ్ చేశాం మీరు క్విక్ హైక్, మళ్ళా మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం. మీ కుటుంబమే అంత నీతిమంతమైన కుటుంబం అయితే, చంద్రబాబు నాయుడే నికార్సైనడైతే, నిజాయితీపరుడైతే, 1995 ఎన్టీ రామారావు గారిని వెన్ను పోటు పొడిచి ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్న రోజు నుంచి ఈరోజు దాకా మీ ఆస్తుల మీద, మీ వ్యాపారాల మీద కోర్టు మానిటర్డ్ ఎంక్వైరీ చేయకి మీరు సిద్ధమా? కోర్టు మానిటర్ ఎంక్వైరీకి మీరు సిద్ధమా? మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం, కోర్టు మానిటర్డ్ ఎంక్వైరీకి మీరు సిద్ధమా? మీరు నీతిమంతులైతే సిద్ధమని రావాలి కదా, రారు. ఎంతసేపు నీతిమంతుడు నిజాయితీ? ఎవడికి నిజాయితీపరుడు, ఎవడికి నీతిమంతుడు? మీరు కొట్టుకుంటే డబ్బా సరిపోద్దా? అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక 5 రోజులు కృష్ణా జిల్లాలో ఆయన ఆట విడుపు యాత్ర చేశారు. ఆ యాత్ర ఆశాంతం, ఆయన మాటలన్నీ కూడా ఆఖరికి జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా ఎవరికి నచ్చట్ల, కిక్కి ఓట్ల ఆయన మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ఉంటే అంట భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేయాలంట. జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ఉంది కాబట్టే 2014, 2019, 2024, 2029 జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవించి ఉన్నంత వరకు కూడా ఏ పార్టీతో పొత్తు లేకుండా నికార్స్గా జనాన్ని, దేవుణ్ణి నమ్ముకునేటువంటి నికార్సైన రాజకీయ నాయకుడు. పవన్ కళ్యాణ్ లాగా చంద్రబాబు కోసం పూటకో మాట, రోజుకొక వేషం, రోజుకొక పార్టీలు మార్చేటువంటి తోతాపూరి రాజకీయ నాయకుడు కాదు. ఏతావాత ఈ 5 రోజుల పవన్ కళ్యాణ్ యాత్రలో ఏంటే అని తెరిపారా మనకు పరిశీలిస్తే, భారతీయ జనతా పార్టీ కంటే కూడా నాకు చంద్రబాబే ముఖ్యం, మా అన్నయ్య కంటే కూడా చంద్రబాబే నాకు ముఖ్యం అనేటువంటిది అతను తేట తెల్లం చేశాడు. అతను మాట్లాడతాడు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డినే ఎదిరిచ్చాను, నువ్వెంత జగన్ అంటాడు. ఓరి నీ ఆచారాలు మామూలుగా, అసలు నువ్వేమన్నా మామూలు కలగన్నావా? జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారిని ఎదిరించావని ఎప్పుడు ఎదిరించావు? రాజశేఖర రెడ్డి గారు మీరు పార్టీ పెట్టింది ఎప్పుడు? ప్రజారాజ్యం పార్టీ మీ అన్నయ్య గారు 2007లోనో 8లోనో 9లో పెట్టినట్టున్నారు. మీ అన్నయ్య గారు 2008లో పెట్టినట్టున్నారు. 2008లో పార్టీ పెట్టిన తర్వాత మీరు యువరాజ్యం అధ్యక్షుడు అయినట్టున్నారు. యువరాజ్యం అధ్యక్షుడైతే, అధ్యక్షుడైనప్పుడు అసలు మామూలుగా రాజశేఖర రెడ్డి గారి మీద నువ్వు పోరాటం చేసావని మీ అన్నయ్య గారి కన్నా తెలుసా? చిరంజీవి గారికి, పార్టీ అధ్యక్షుడు కదా, ఆయనకన్నా తెలుసా? ఎవరికన్నా తెలుసా? అసలు ఏంటి పోరాటం చేసావు, ఎక్కడ పోరాటం చేసావంటే కనపడదు, సొల్లు కబుర్లు మాత్రం మిగులుతాయి. రాజశేఖర రెడ్డి మీద పోరాటం చేశావంటే సినిమానేంటిది అంతా?
మన ఇష్టం వచ్చినట్టు రాసుకుంటాకి పొని చిరంజీవి గారి దగ్గర సర్టిఫికెట్ పట్టరా పోని మా తమ్ముడు రాజశేఖర్ రెడ్డి గారి మీద బాగా ఇరగదీసి పోరాటం చేశాడు నేను చేయలేకపోయానని చెప్పిన సర్టిఫికెట్ పట్టరా అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేల్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటే కొల్లేరులో నడిపిస్తాడంట రేపు ఈయన ప్రభుత్వం వచ్చాక అంటే కొల్లేరంతా ఎండిపోద్ది ఎట్టకి చంద్రబాబు నాయుడు నీ పేరు చెప్తే అసలు వర్షాలు ఉండవు ఈ రాష్ట్రంలో మొత్తం అంతా అడివి అయిపోద్ది ఎడారి అయిపోద్దని చెప్పినదా కొల్లేరులో నడిపిస్తామండి ఆయన మాట్లాడతాడు 30 గ్రామాలు ఉన్నటువంటి కొల్లేరులో పెద్దింట్లమ్మ వారికి గుడికెళ్తాకి వంతెన లేదు ఈ నాలుగేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయలేకపోయిందని మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారిని నేను ఒకటే అడుగుతున్నా నువ్వు ఎప్పుడు ఖాళీ చేసుకుంటావు రా కొల్లేరు పెద్దింట్లమ్మ గుడికి పద వంతెన మీద కారేసుకెళ్దాం మనిద్దరం కొల్లేరు పెద్దింట్లమ్మ గుడికి మనిద్దరం కారులో పెద్దింట్లమ్మ గుడికి వెళ్దాం పద కనీసం విషయ పరిజ్ఞానం ఏం జరిగింది ఏం జరగలేదు ఎవడు చీటీ రాసిస్తే సినిమా డైలాగులు చెప్పినట్టు అలవాటైపోయి నోటికి ఏదొస్తే అది మాట్లాడటం సరే ఏని పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి గారు వంతిని కట్టాడా కట్టలేదా పేరు నా నేను పవన్ కళ్యాణ్ కలిసి కారులో పెద్దింట్లం గుడికి వెళ్దాం పక్కన పెడదాం 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు నువ్వు గవర్నమెంటే కదా మరి మిత్రులు ఏం పొడిచారు 5 ఏళ్ళు మిత్రులు ఏడిచారు కదా ఏం పొడిచారు పెద్దింట్లం గుడికి అని చెప్తున్నాను కొల్లేరుకి ఏం పొడిచారు మీ ఇద్దరు కలిసి ఎంతసేపు అదేదో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి లేకపోతే 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నట్టు నువ్వు పరిపాలించావు కదా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఉంది కదా 2014 నుంచి 19 దాకా దిక్కుమాలిన మాటలు ఎమ్మెల్యేల గురించి డెత్ సర్టిఫికెట్కి డబ్బులు తీసుకుంటున్నారు దానికి డబ్బులు ఇవన్నీ అసలు మాట్లాడటం కూడా ఈశన్ మాత్రం సిగ్గుపడకుండా సిగ్గు లేకుండా ఏది పడితే అది మాట్లాడటం నిన్ను మాత్రం ఎవరేమనుకోవడదు నువ్వు మాత్రం నోటుకు వచ్చినట్టు అందరినీ మాట్లాడతావు నిజమా నిజాయితీయా నీ మాటలో నిజాయితీ ఉందా పవన్ కళ్యాణ్ గారు ఉందా అసలు అప్పుడు వంతినుంటే వంతిన లేదంటావు ఎమ్మెల్యేల గురించి ఇష్టానుసారం మాట్లాడతావు అసత్యాలు మాట్లాడతావు బురదేస్తావు ఏపీకి రావాలంటే పాస్పోర్ట్ తీసుకోవాలా అసలు ఏపీలో ఏపీతో మనకేంటి సంబంధం ఆధార్ కార్డు ఉందా ఏపీలో ఏపీలో మీ ఇల్లు ఉందా ఏపీలో నీ కాపురం ఉందా ఏపీలో నీ సినిమా షూటింగ్లు ఉన్నాయా నీ ఆధార్ కార్డు నుంచి నీ వృత్తి దగ్గర నుంచి నీ ఇల్లు దగ్గర నుంచి నువ్వు తిని పడుకునే దగ్గర నుంచి నీ వ్యాపారం దగ్గర నుంచి నీ ఆస్తుల దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉండవు నువ్వు ఉండవు ఈ రాష్ట్రంలో పాస్పోర్ట్ కావాలా ఎన్నిసార్లు వచ్చావు ఎన్నిసార్లు పాస్పోర్ట్లు తీసుకున్నావు 2019 నుంచి 4 ఏళ్ళలో ఆయన చెప్తాడు నేను ఎన్డీఏలోనే ఉన్నాను వైసీపీ వాళ్ళు నేను ఎన్డీఏలో లేనని ప్రచారం చేస్తున్నారు అంటే మోడీ గారితో నన్ను తన్నించాలని చెప్పని వీళ్ళు కుట్ర పన్నుతున్నారు అమిత్ షా గారితో నన్ను బెత్తమెట్టి బాధించాలని చెప్పని సద్దల రామకృష్ణారెడ్డి గారు కుట్ర పన్నుతున్నాడు అని లబలాడిపోతున్నాడు లబోదీపం అంటున్నాడు మరి ఇంత భయం ఉన్నోడివి అవినిగడ్డలోనేమో నేను ఎన్డీఏలోంచి బయటకు వచ్చి
చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చానని మాట్లాడతావు. ముదిరేపల్లి వెళ్ళి నేను ఎన్డీఏలో లేనని ఎవడన్నాడు అంటావు. అసలు నీ ఎన్డీఏ నీ బాగోతం నేను చెప్తాను ఒకసారి. ఎవడన్నా ఎన్డీఏలో భాగస్వామి అయితే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నీ మద్దతు ఎవరికి ప్రకటించావు? హైదరాబాద్ నగరంలో నువ్వు ఉండేటువంటి, నువ్వు కాపురం ఉండేటువంటి, నీ షూటింగులు జరిగేటువంటి, నీ ఆస్తులు ఉండేటువంటి, నువ్వు రోజు భోజనం చేసి నువ్వు ఎక్కడైతే పడుకుంటున్నావో నువ్వు ఆ ఊర్లో మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఎవరికి మద్దతు ఇచ్చావు? భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చావా? నువ్వు ఎన్డీఏ కదా, ఇచ్చావా? ఈ మధ్య ఒక వారం క్రితం, మూడు రోజుల క్రితం తెలంగాణలో 32 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తానని చెప్పని ఎలక్షన్ కమిషన్ కాగితం ఇచ్చావా లేదా? ఇచ్చారు కదా. జనసేన 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది, మాకు గలాసు గుర్తు, గలాసు గుర్తు మాకు కేటాయించండి అని చెప్పి అడుక్కున్నావా లేదా? మరి నువ్వు ఎన్డీఏలో ఉన్నావా, ఎన్డీఏలో లేవా? మరి భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేస్తే నువ్వెన్ని సీట్లకు పోటీ చేస్తావు, ఆ సీట్లు ఏంటి అని అడుక్కున్నారా, మాట్లాడుకున్నారా? మరి ఎలా ఇచ్చావు? ఆ 32 నియోజకవర్గాల పేర్లు తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ సీఈఓకి జనసేన తరపున 32 నియోజకవర్గాల్లో మాకు గ్లాస్ గుర్తు కేటాయించండి అని ఎలా ఇచ్చారు? నువ్వు ఎన్డీఏ ఎలా అవుతావు అప్పుడు? మీ ఒప్పందం జరగాలి కదా సీట్లు. ఏంటి ఆ కిటుకు దాంట్లో అంటే, కేసీఆర్ గారు నీకు ఫోన్ ఆదేశించాడు, 300 కాపు లోట్లు, రెడ్ లోట్లు మనకు పడేయట్లేవయ్యా, నువ్వు 300 కాపుల తరపున నువ్వు పోటీ చేయి, మాకు కాపు లోట్లు లాక్కుండా, 300 కాపు లోట్లు లాక్కుంటాకి నువ్వు పోటీ చేయంటే, ఇవాళ ఎలా అయితే 4 రోజులు 5 రోజుల నుంచి అమినిగడ్డ, బందరు, పెడన, కైకులూరు, ఏలూరు, తణుకు, కోనసీమ, జగ్గంపేట, కాకినాడ, ఇక్కడ కాపులు ఎక్కడుంటే అక్కడే ఈ వారాహి తిరుగుతూ ఉంటుంది గిరగిర. అట్టాగే అక్కడ 300 కాపులు ఎక్కడుంటే అక్కడే జనసేన పోటీ పెడుతుంది. మరి ఎన్డీఏలో ఉంటే ఏంటి భాగవతం? ఏంటి ఏంటి ఈ భాగవతాలు? ఏంటి ఈ రాజకీయ నీలి భాగవతాలు? ఏంటి ఇంకా అంటాడు, ఆంధ్రాలో బ్రాందీ అనేది చాలా కల్తీ మధ్యంగా ఉంది. నేను డాక్టర్లతో కూడా మాట్లాడాను, డాక్టర్లతో కూడా మాట్లాడాడంట, వాళ్ళు కూడా బ్రాందీ తాగి చూసి రుచి చూసి ఇది కల్తీ బాగలేదు ఈ మద్యం, పవన్ కళ్యాణ్ నువ్వు వచ్చాక బాగా తయారు చేయించి మంచి క్వాలిటీ సరుకు అమ్ము అని చెప్పారంట ఆ డాక్టర్లు. ఎవడయ్యా ఈ డాక్టర్లను చూస్తే? డాక్టర్ రామోజీరావు, డాక్టర్ రాధాకృష్ణ, డాక్టర్ బిఆర్ నాయుడు ఈ డాక్టర్లతో మాట్లాడాడు. ఇన్ని అవలాక్షరాలు ఉన్నటువంటి, ఇన్ని తప్పుడు ఆలోచనలు ఉన్నటువంటి, 2014 నుంచి 19 దాకా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపినటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి ఏలుకుని ఇవాళ మళ్ళీ ఆ 2014 నుంచి 19 దాకా మేమిద్దరం కలిసి పరిపాలించినటువంటి పరిపాలనని మళ్ళీ మీకు అందిస్తామని చెప్పుకోలేనటువంటి సిగ్గులేని ఈ ఇద్దరు రాజకీయ నాయకులు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి మహమ్మారి కాక
ఎవరు మహమ్మారి అవుతారు? మీరిద్దరే కదా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి మహమ్మారి. ఒకటంటే ఒకటి అద్భుతమైనటువంటి 2014 నుంచి 19 దాకా నేను చంద్రబాబు కలిసి అద్భుతమైనటువంటి పథకాలు, లేదా నేను చంద్రబాబు కలిసి చేసినటువంటి మొదటి 5 సంతకాలు అద్భుతంగా అమలు చేశాం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా చెప్పుకునే సత్తా మీ ఇద్దరికి ఉందా? 2014 లో చంద్రబాబు నాయుడు కొట్టేయండి నేను ప్రశ్నిస్తాను. 2019 లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలి. 2014 లో ఎన్నికల్లో కాపుల్ని బీసీలుగా చేస్తామని చెప్పని మోసం చేసిన దరిమిలా ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఉద్యమం ఫలితంగా కాపులందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం గంపగుత్తుగా ఎక్కడ ఓటేస్తారో అని భయంతో నువ్వు చంద్రబాబు కలిసి మళ్ళీ ఇద్దరు లాలూచి కుస్తీ WWF అంటారు కదా, టీవీలో చూపిస్తారు, దమా దమా గుద్దుకుంటుంటారు, ఎవరికి దెబ్బలు తగలవు. ఈ WWF కుస్తీ పట్టి మీ ఇద్దరు మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చేసి చంద్రబాబుని ఎక్కడ ఈ అవినీతి కేసులో లోపలేస్తుందో అని మళ్ళీ బీజేపీ దగ్గరికి పరిగెత్తింది. ఇవన్నీ చంద్రబాబు కోసం కాదా? ఇవాళ మళ్ళీ భారతీయ జనతా పార్టీని అట్టేట ముంచి చంద్రబాబుతో ఒప్పందం, పొత్తు ఒప్పందం జైల్లోకి వెళ్ళి చేసుకొచ్చింది, బయటికి చెప్పింది, ఇదంతా దేనికోసం? ఇవన్నీ చూస్తే, ఈ డ్రామాలు చూస్తే ఏమంటారు? ఏమంటారు? ఎవడన్నా మావాడు ఎవడన్నా ప్యాకేజీ అంటే, అరే ప్యాకేజీ అంటారా సన్నాసులారా? ఏమండి నేను తిట్టలేదండి, సన్నాసులు అంటే ఏమీ లేని వాళ్ళు అని చెప్పాను. అరే పవన్ కళ్యాణ్ సన్నాసి అన్నారు, సన్నాసి నేను కూడా తిట్టలేదండి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వాడికంటే కూడా అసలు ఇంకా ఏమీ లేనివాడు. మేము ఒక వంతు లేనివాళ్ళం అయితే ఈయన 1.5 వంతు లేనివాడు, ఏమీ లేనివాడు పవన్ కళ్యాణ్. తిట్టు కాదు అది, ఆయనే చెప్పాడు, పవన్ కళ్యాణ్ డిక్షనరీ అది. తిట్టు కాదు, తిట్టు అనుకుంటారేమో, లేదు తిట్లు కాదు, ఆయన చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారే తాత్పర్యం చెప్పాడు. సన్నాసి అంటే తిట్టు కాదు, ఏమీ లేనివాడు అంటే సన్నాసి ఉన్నారు. సన్నాసి అంటే సన్నాసికి ఏమీ లేకపోతే సన్నాసి ఉన్నారు సార్, సన్నాసికి ఇంకా ఏమీ లేదు, సప్పగా ఏమీ లేదు. చెప్తాడు, కైకులూరులో గుక్కిడి నీళ్లు తొరటాకి ఇబ్బందిగా ఉంది అని చెప్పాను, కొల్లేరులో గుక్కిడి నీళ్లు ఇవ్వటానికి ఇబ్బందిగా ఉందని. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు మొత్తం మామూలుగా నీళ్ళల్లో డొల్లాడారు వాళ్ళందరూ అక్కడ, కొల్లేరు జనం అందరూ. 2014 నుంచి 19 దాకా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం కొల్లేరులో అంతా కూడా మంచిళ్ళలో డొల్లాడారు ఏంటి వాళ్ళందరూ. కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి దూలం నాగేశ్వరరావు వచ్చి మొత్తం ఆ నీళ్ళన్నీ కూడా మావులు తీసుకెళ్ళి ఆవిరి చేశారా పొయ్యి పెట్టి? తప్పుడు మాటలు ఎంతసేపు, అసత్య ఆరోపణలు, జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకు వచ్చినట్టు నిందలు, అసత్యాలు. మరి ఏమంటారు పవన్ కళ్యాణ్ని? ఇన్ని డ్రామాలు చంద్రబాబు కోసం ఈ రకంగా ఇన్ని తంతులు, ఇన్ని డ్రామాలు, ఇన్ని సర్కస్లు చేస్తుంటే ఏమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలన, ప్రజారాజ్యానికి చిరంజీవి గారు అధ్యక్షుడు, ఇతర యువరాజ్యం ఈయన అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ గారు అల్లు అరవింద్. అదేమో అసలు ప్రజల పార్టీ, జనసేన పార్టీ, జనసేన పార్టీ అధ్యక్షుడేమో పవన్ కళ్యాణ్, వాళ్ళ అన్నయ్య ఏమో జనరల్ సెక్రటరీ, డయాస మీద వాళ్ళిద్దరు ఉంటారు, ఇంకెవడో ఉండడు. ఇది మాత్రం ప్రజల పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ. మాట్లాడే భాషకి అర్థం పరమార్థం, సిగ్గు శరం. ఇందుకే కదా రాజకీయ నాయకులు పలసన అయిపోయేది, చంద్రబాబు మీలాంటి వాళ్ళని చూసే కదా. చెప్తాడు మోడీ గారంటే కేంద్ర ప్రభుత్వం ఫోన్ నెంబర్ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఫోన్ నెంబర్ అని మీ దగ్గర ఉందేమో,
నా దగ్గర పుతిన్ది ఉంది, బైడెన్ది ఉంది, అందరి ఉన్నాయి, కిమ్ది ఉంది, అందరి ఉన్నాయి. ఫోన్ నెంబర్లు ఏం కావాలి? యునెస్కో ఫోన్ నెంబర్ కూడా నా, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఇండియా ఇది కూడా నా దగ్గర, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా నా దగ్గర ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఫోన్ నెంబర్లు కావాలంటే గూగుల్లో కొడితే మోడీ గారి ఫోన్ నెంబర్ వస్తుంది. మోడీ గారి ఆఫీస్ ఫోన్ నెంబర్ ఉందంటే ఫోన్ నెంబర్ ఉంటే ఏంటి? మాట్లాడే సత్తా కావాలి కదా. ఫోన్ ఎత్తి మోడీజీ పవన్ భాస్కర్ రాయ్ అని మాట్లాడే దమ్ము కావాలి కదా, కలేజే కావాలి కదా. అదేది, అది లేనప్పుడు మన పుస్తకాల్లో కాగితాల్లో ఎవడి ఫోన్ నెంబర్లు ఉంటే, ఎన్ని ఫోన్ నెంబర్లు ఉంటే ఏముంటుంది? నా దగ్గర బైడెన్ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఏం చేస్తారు? కిమ్ ఫోన్ నెంబర్ ఉంటుంది నా దగ్గర, నేనేం చేస్తాను? పుతిన్ ఫోన్ నెంబర్ ఉంది, నేనేం చేయను? కలేజా కావాలి. ఫోన్ ఎత్తి మాట్లాడే కలేజా ఉంటే అప్పుడు నువ్వు చెప్పాలి మోడీ ఫోన్ నెంబర్ ఉంది నా దగ్గర అని. ఫోన్ నెంబర్ ఉంటే ఏంటి? మన కర్మకి మోడీకి ఓటేయమని చెప్పి తిరిగావు 2014లో. 8 ఏళ్ళు నాకు అపాయింట్మెంట్ లేదు, ఇంటర్వ్యూ లేదని మనమే చెప్పు గెడిచాం మోడీది. 8 ఏళ్ల పాటు మోడీ గారిది అపాయింట్మెంటు, పిలుపు లేదు నాకని చెప్పని. ఇవాళ మనం సొల్లు కబులు చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు. ఏమిటిదంతా? అమీనిఘట్లో ఒకటి చెప్తున్నాడు, గొంతు అంటే గొంతు తడుపుకుంటాకి గుక్కడి నీళ్లు తాగట గ్లాసు కావాలి. ఒక చోటు నుంచి ఒక చోటు, ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళాలంటే సైకిల్ కావాలంట. సైకిల్ సంగతి పక్కనెట్టు. ఆంధ్రప్రదేశ్లో గ్లాసు గుర్తుందా నీకు? ఆంధ్రప్రదేశ్లో గ్లాసు గుర్తు మనకుందా? ఉందా? గ్లాసే లేదు కదా, ఇంకేం తాగేది? అంటే ఎన్ని సొల్లు మాటలు నేను చెప్పానంటే సొల్లు మాటలు మాట్లాడద్దు, తప్పు కదా. ప్రజల్ని ఈ రకంగా మోసం చేయొచ్చా? తప్పు కదా. ధర్మమేనా ఇది ఈ రకంగా చేయటం? ఇంకా చెప్తాడు, భారతీయ జనతా పార్టీ అంట మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు వీళ్ళందరూ కూడా G20లో మునిగిపోయారంట. ఈయన దగ్గర ఫోన్ నెంబర్ ఉంది కదా, ఫోన్ చేసినా కూడా వాళ్ళు అసలు ఎత్తట్లేదంట. ఏంటంటే G20 అంటున్నారంట. ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు నాయుడిని వ్యాన్లో వేసుకుని వెళ్ళిపోయి జైలుకి తీసుకెళ్ళిపోతున్నాయంట. ఏం చేయాలి, ఏం చేయాలని మోడీకి కొడుతున్నా అంట, అమిత్ షా కొడుతున్నా అంట, నడ్డా కొడుతున్నా అంట. ఎవడ కొట్టినా G20 అని ఫోన్ పెట్టేస్తున్నారంట. ఏం కూరలే అసలు అసలు. అప్పుడు ఏమి చేయలేక గబగబా పరిగెత్తుకుని రాజమండ్రి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి మోడీ గారితో తర్వాత చెప్పుకుందాంలే, ముందు పొత్తు ప్రకటించేద్దాం అని చెప్పి ప్రకటించేశాడంట. ఇది నేను చెప్పాలి, ఆయనే చెప్పాడు. ఓరి యాశాలు, ఈ కబుర్లు. కరెక్ట్గా మా చిన్నప్పుడు, ఇప్పుడు ఎవరు రావట్లేదు కానీ మా చిన్నప్పుడు దసరాలో వచ్చేవాళ్ళు దొరలో. నేను అనలేదవా, మీరు పెట్టలు దొర నేనంటే దొర అని చెప్పాను. దసరాకు వచ్చేవాళ్ళు దొరలు. ఈ కబుర్లు తప్పితే ఓ పక్కేమో మోడీ అంటే గజగజ, అమిత్ షా అంటే గజగజ, మళ్ళీ ఇక్కడేమో యాశాలు, ఇక్కడ సొల్లు కబుర్లు. ఎవడు నువ్వే దమ్ముగా చెప్పు. ఏ నాకు మోడీ బీజేపీ జాంతరే, ఏ వాళ్ళంటే కేరే జాట్, నాకు చంద్రబాబే నాకు కావాలి చెప్పుకో. అరే నిజంగా మేము కూడా మావాడు పులిరా, మావాడు కాపు బిడ్డ పులిరా, అదిరిపాటుగా మాట్లాడాడు. మా వాళ్ళందరూ ఎగరేసుకుంటారు కాలర్, అది లేదు లేదు సస్రం సిగ్గేసి అసలు ఏంట్రా బాబు అసలు ఇదంతా అని. ఈ కొట్టుడేంటి అప్పబావ కొట్టుడు? ఇదంతా అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఏంటి ఇదంతా? నువ్వు ఎన్డీఏలో ఉంటే, ఏడీఏలో ఉంటే మాకేంటి? నువ్వు చంద్రబాబుకి తొత్తుగా ఉంటున్నావు, అదంటే కస్సని కోపం. ఎందుకు ఎవడకు కోపం? ఎందుకు ఉన్నావా లేవా? చంద్రబాబు కోసమే పనిచేస్తున్నావా లేవా? నీ బీఫారాలు ఎవరిచ్చారు 2019లో? ఇవన్నీ మానేసి ఇప్పుడు కొత్తగా ఏంటంటే పాపం బాధల్లో ఉన్నాడు చంద్రబాబు కాదు, బాధల్లో ఉన్నది ఈయనే, బాధల్లో ఉన్నాడు.